ఎలక్షన్ కమిషనర్ ఆదేశాల మేరకు విజయనగరం జిల్లా సాలూరు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో 14వ తేదీన కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుందని జాయింట్ కలెక్టర్ జిసి కిషోర్ కుమార్ తెలిపారు. మనకి సాలూరులో మొన్న 10వ తారీఖు జరిగినటువంటి ఎలక్షన్స్ యొక్క కౌంటింగ్ రేపు ఏర్పాటుని చేసుకున్నాము. రేపు స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేసుకుంటున్న సమయం నుంచి కూడా మనకి ఏజెంట్లందరూ కూడా క్యాండిడేట్లు వాళ్ళ జనరల్ ఏజెంట్లు కౌంటింగ్ ఏజెంట్లు అందరూ కూడా ఇన్ టైమ్ బిఫోర్ 8 అంటే ఇచ్చుగా 7:30 కల్లా వచ్చేసి ఉంటే కనుక అది సక్రమంగా వాళ్ళ ప్రెజెంట్లో స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వారు పహారా కాస్తూ మరి ఉన్నంటే అరౌండ్ స్ట్రాంగ్ రూమ్ ఈవెన్ ఎంటైర్ మున్సిపల్ కాంప్లెక్స్ చుట్టూరా ఆఫీస్ చుట్టూరా వాళ్ళు సెక్యూరిటీని పెట్టడము సీసీ కెమెరాలు పెట్టడము వీడియోగ్రఫీ చేయడం జరిగింది. సో రేపు మనం 15 టేబుల్స్ వేసుకుంటున్నాము. మనకి 29 వార్డులు ఉన్నాయి. 49 పోలింగ్ స్టేషన్స్ నుంచి మనకి బాక్సెస్ వచ్చింది. సో రేపు సరైన అంటే కరెక్ట్గా 8 మనం కౌంటింగ్ స్టార్ట్ చేయడానికి ముందుగా చేయాల్సినటువంటి ప్రక్రియలు ఏవైతే ఉన్నాయో స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేసుకుంటాము, తర్వాత ఫామ్స్ తెచ్చుకొని పెట్టుకుంటాము, కౌంటింగ్ ఏజెంట్ యొక్క వాళ్ళ యొక్క క్యాండిడేట్స్ మరి ఏదైతే నిర్దిష్టమైనటువంటి ప్రొఫార్మాలో వాళ్ళ ఐడెంటిటీ కార్డ్స్ ఇవ్వడము తర్వాత అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వడము జరుగుతుంది. ఇవన్నీ కూడా మేము ఒక స్పెషల్ ఆఫీసర్ని పెట్టుకొని అందరినీ కరెక్ట్గా కన్సర్న్డ్ కౌంటింగ్ ఏజెంట్లనే లోపలికి తీసుకొస్తూ మరి ఇక్కడ సూపర్వైజర్స్ కౌంటింగ్ స్టాఫ్ కూడా తర్ఫీ తెచ్చుకున్నాము. సో అవుట్సైడ్ ద బిల్డింగ్ ఇన్సైడ్ ద కౌంటింగ్ హాల్లో కూడా బియాండ్ ద ఫెన్స్ లోపల ఇన్ ద వెల్ ఆఫ్ ద ఇది కౌంటింగ్ అన్నీ కూడా సక్రమైన ఏర్పాటు చేసుకున్నాము. త్వరితగతిలో ఎక్కడ ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా కౌంటింగ్ పూర్తి చేస్తాం. ఈరోజు కౌంటింగ్ ఏజెంట్లకు కానీ తర్వాత క్యాండిడేట్స్కి కూడా కొన్ని సూచనలు అంటే ఏ సమయానికి రావాలి, స్ట్రాంగ్ రూమ్ ఎలా ఓపెన్ చేస్తాం, పోస్టల్ బ్యాలెట్ యొక్క వివరాలు, తర్వాత పోస్టల్ బ్యాలెట్లో రిజెక్షన్ జరగాలంటే డిక్లరేషన్లో ఏ విధంగా ఉంది, కౌంటర్ సైన్ అయ్యిందా అంటే గెజెటెడ్ ఆఫీసర్ సంతకం అయిందా లేదా డిక్లరేషన్ ఇచ్చాడా లేదా, ఒక్కొక్కసారి డిక్లరేషన్ ఇస్తారు బ్యాలెట్లో మర్చిపోతారు పెట్టడం లేకపోతే బ్యాలెట్లో వాళ్ళు సింబల్ వేయకపోవచ్చు, వీటన్నిటి మీద ఈరోజే క్యాండిడేట్స్కి అవగాహన కల్పిస్తున్నాం. అంతేకాకుండా రియల్ టైమ్ బ్యాలెట్ కౌంటింగ్ టైంలో కూడా రిజెక్టెడ్ వస్తాయి. సో ఏ రకాలుగా వేస్తే రిజెక్ట్ అవుతుంది అనేటటువంటిది కూడా రేపు వాళ్ళతో ఏ విధమైన ఇది లేకుండా ఈరోజే క్లారిటీ రావాలి కాబట్టి ఈరోజు వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ అంటే ఒక సెన్సిటైజింగ్ క్లాస్ కూడా వాళ్ళకి ఏర్పాటు చేస్తాం. ఉదాహరణకి అవగాహన దానికి కూడా క్యాండిడేట్లు అందరూ వస్తారు. సో రేపు త్వరితగతిలో రిజల్ట్ కూడా సవ్యంగా డిక్లేర్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తాం. చెప్పాలే పెడతాము అంటే అది ఎక్కువ సెకండ్ రౌండ్ 16 ఉంటుంది, ఒకటి చిన్నది 16 పెద్ద జరుగుతుంది. 16కి కూడా మనం కేసు తీసుకోవాలి. 1 లెవెల్లోనే ఉంటే 16 ఎంత వచ్చేటప్పటికీ అప్పుడు ఇప్పుడు ఒకటే.